అర్బన్ పరిధిలో రహదారులపై బ్లాక్ స్పాట్ గుర్తించి అక్కడ తిరిగి ప్రమాదాలు జరగకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అర్బన్ ఎస్పీ విజయరావు తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ కార్యక్రమాల్లో భాగంగా రహదారి భద్రతపై అవగాహన స్టూడెంట్ పోలీస్ క్యాడర్ కార్యక్రమాలను నిర్వహించారు. హిందూ కళాశాల కూడలిలోని పొట్టి శ్రీరాముల విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడే మానవహారంగా ఏర్పడి రోడ్డు భద్రత ఆవశ్యకతను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేషనల్ హైవే అథారిటీ, ఆర్ఎన్బి, ఆర్టీఏ, మున్సిపల్ తదితర విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుని రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దసరా సెలవుల్ని పురస్కరించుకొని వారోత్సవాలను ఈసారి ముందస్తుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 4 నుండి 8వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ వైటి నాయుడు, లక్ష్మీనారాయణ, డిఎస్పీలు పాపారావు, సౌమ్యలత, కండే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది అధికారులు, పోలీస్ సిబ్బంది, అలాగే అనేక మంది సెక్యూరిటీ రిలేటెడ్ యాస్పెక్ట్స్లో భాగంగా దేశ భద్రత అలాగే రాష్ట్రాల యొక్క శాంతి భద్రతలు కాపాడడంలో తమ అమూల్యమైన ప్రాణాలు హర్చించి మన దేశాన్ని, మన భారత ప్రజల యొక్క అమూల్యమైన ప్రాణాలను కూడా కాపాడడానికి చాలా మంది ఉగ్రవాదుల ఎదురుగా ధైర్యంగా పోరాడి ధైర్య సాహసాలు ప్రదర్శించి ప్రాణాలు అర్పించిన మన అమర సైనిక అమరవీరులైన సైనికులకి, పోలీసు అధికారులకి, పోలీసు సిబ్బందికి వారి యొక్క సాక్రిఫైస్ని మనం స్మరించుకుంటూ ఈ అక్టోబర్21న ప్రతి ఏడాది కూడా చేస్తాము. అయితే ఈ ఇప్పుడు 1వ తారీఖు, ఈరోజు 5వ తారీఖు మేము నిన్నటి నుంచే ఒకటి కూడా ప్రిపేర్ చేయడం కూడా జరిగింది. ఈ వారమంతా కూడా ఓపెన్ హౌస్ కార్యక్రమాలన్నీ కూడా మేము ఆర్గనైజ్ చేస్తాం. ఈ ఓపెన్ హౌస్లో రకరకాలైన టెక్నాలజీ, వాటెవర్ పోలీసులు దిగి వాటెవర్ అందులో ఉపయోగించే ఆర్మ్స్, ఆమినేషన్స్ అన్ని కూడా ప్రదర్శన స్కూల్ పిల్లలకి వేరియస్ స్కూల్స్ని కూడా ఇన్వైట్ చేస్తాం. ఇందులో భాగంగా పిల్లలకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వైపు ఒక ఆసక్తి తెలియజే విధంగా, యువతి యువకులకి తీసుకొచ్చే విధంగా, దాంతోపాటు ప్రజల్లో కూడా సైనికులు లేకపోతే మన సిబ్బంది యొక్క చేసిన ప్రాణత్యాగాలకు సంబంధించిన ఒక అమూల్యమైన సందేశాన్ని, దాంతోపాటు ఈరోజు మనం రోడ్డు భద్రత భాగంగా రోడ్ సేఫ్టీ ఈ ర్యాలీ కూడా మనం ఆర్గనైజ్ చేయడం కూడా జరిగింది. రోడ్ సేఫ్టీ ఏంటంటే అందరూ సీట్ బెల్ట్ హెల్మెట్ ధరించాలి. చాలామంది వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అట్లాగా వారి అమూల్యమైన యువతి యువకుల యొక్క ప్రాణాలు ఎట్లాగో పడకపోకుండా వారి యొక్క భవిష్యత్తుని, మన దేశం యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దడంలో మన యువకుల యొక్క ప్రధాన అమూల్యమైన